Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Moodu Rajadhanula Billu, idi confirm. Moodu Rajadhanula Vyavaharamlo CM Jagan Munduke Vellalani Bhavistunnaru. Marosari Moodu Rajadhanula Billu Assembly Munduku Ranunda. Plenary Vedikaga MP Nandigam Suresh. Ippudu Mantri Gudivada Amarnath Chesina Vyakhyalu Ippudu Rajakeeyanga Marosari Hot Topic Ga Marayi. CM Jagan, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మూడు రాజధానుల ప్రతిపాదన సభ ముందుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు, అమరావతి ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సభ ముందు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆమోదం పొందిన మండలిలో రభసకు కారణమైంది. ఆ తర్వాత మరోసారి సభలో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. ఇక దీనిపైన అమరావతి వాసులు న్యాయ పోరాటం చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుతో పాటుగా సిఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణ సమయంలోనే సభలో సీఎం జగన్ ఈ బిల్లులను మరింత సమగ్రంగా సభ ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఈ పరిణామాల నడుమ హైకోర్టు దీనిపైన గత మార్చిలో తీర్పు వెలువరించింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేసింది. నిర్మాణాలను పూర్తి చేయడానికి సమయం నిర్దేశించింది. అయితే ప్రభుత్వం హైకోర్టు తీర్పుపైన అప్పీలకు వెళ్లలేదు. కోర్టు నిర్దేశించిన నిర్మాణాల సమయం మాత్రం 6 నెలలు కాదు, 60 నెలలు కావాలంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తిగా నిర్మాణాలను ప్రారంభించింది. బ్యాంకుల రుణాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి పరిధిలోని కొన్ని భూముల అమ్మకానికి నిర్ణయించింది. ఇక ఎన్నికల వరకు మూడు రాజధానులు సాధ్యం కాదనే రాజకీయంగా అభిప్రాయం నెలకొని ఉంది. ఈ సమయంలోనే వైసీపీ నేతలు మరోసారి మూడు రాజధానుల బిల్లు అంశంపైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేబినెట్లో మంత్రిగా ఉన్న అమర్నాథ్ విశాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని, మరో 2-3 నెలల్లో మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన అప్పీలకు వెళ్లకుండా ఒకవైపు తీర్పు అమలు దిశగా అడుగులు వేస్తూ మరోసారి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సాధ్యమేనా, న్యాయపరంగా చిక్కులు రావా అనే చర్చ మొదలైంది. మూడు రాజధానుల వ్యవహారంపైన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం అమరావతికే మొగ్గు చూపుతోంది. రాజధాని నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెబుతూనే అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. దీంతో ఏపీ రాజధాని వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ ఏం చేయబోతోందనేది మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైంది.